हाय सर अंदर की नमस्ते ना पेर वेंकटरमण सो इन मैं चूस प्राजेक्ट वे पैडे सिटी अंडी सो इतने श्री सिद्धि विनायक प्रापर्टी डेवलपर्स दी डेवलप सो ई प्राजेक्ट वे मन को हईदराबाद के लिए जस्ट 60 किलोमीटर सराउंडिंग उ सो इतने मन की जस्ट शाहजहानगर के लिए जस्ट 10 किलोमीटर डिस्टेंस अदे विधा चूस मन को बैंगलूर हाईवे के लिए जस्ट 5 किलोमीटर डिस्टेंस सो ई प्राजेक्ट वे डीटीसीपी अप्रूवल लेआउट अने सो इक मैं चूस प्रजेंट वे मन की पार्क डेवलपमेंट मोतम जरिपोयिंदी अदे विधा नेक्स्ट वे रोड्स क्रूबिंग स्टोन जरिए पार्क अवेन्यू प्लांटेशन जरिए सो एलपी नंबर अप्रूवल वे 70% दी बैंक लोन्स अवेलेबल प्रेजेंट सो इत मत आलमोस्ट प्राजेक्ट वे मन की स्टोन कंप्लीटेड सो इंको क्रूबिंग स्टोन कंप्लीटेड दा तो अंडर ड्रैने सिस्टम क्लोज अच्छे मन चूस सो ई प्राजेक्ट वे मत ओवराल 90% क्लोज आउट प्राजेक्ट सो मन की प्रजेंट वन आर टू प्लाट्स अवेलबल से अट द सेम प्राजेक्ट इंकोक प्राजेक्ट मैं लाची दादापू 100 एकर्स प्राजेक्ट उ दिन पेर वे प्लांटेरियम सिटी सो ई प्राजेक्ट विधायक डेवलपमेंटो नेक्स्ट वे प्राजेक्ट मैं 100% आ विधाने डेवलपमेंट जरूरत सो एवरकना इयर इन्वेस्टमेंट पेटाले एंदुकु पेटाले इंत दूर वच्चिंदि पेटालनुकुन्न वाळ्ळकि ओकटे चेप्पदल्चुकुन्नानु अदेंटंटे ई एरिया चूसुकुन्नट्लयिते ई शाहनगर एरिया चूसुकुन्नट्लयिते मी अंदरू कूडा सोशल मीडिया चाला वरकु न्यूस विनि उंडोच्चु सो इक्कड वच्चेसि नंबर आफ् एमएनसी कंपनीस् उन्नायि सो ई एमएनसी कंपनीलु वच्चिनप्पुडु एंटंटे इक्कड एंप्लॉयमेंट 100% पेरुगुतुंदि ई एंप्लॉयमेंट पेरिगिनप्पुडु एं जरुगुतुंदंटे वाळ्ळकि 100% रेजिडेंशियल ल्यांड् पेद्द एत्तुन अवसरपडुतुंदि सो మనమేం చేస్తున్నామంటే ముందుగానే ఇక్కడ ఏరియాలో వచ్చేసి ఎంఎన్సి కంపెనీస్ జాన్సన్ జాన్సన్ అమెజాన్ గోడమ్స్ డీఎల్ఎఫ్ టౌన్షిప్ జూక్ బిస్కెట్ కంపెనీ కావచ్చు డీఎల్ఎఫ్ టౌన్షిప్స్ కావచ్చు ఎల్వి ప్లస్ ఇన్స్టిట్యూట్ కావచ్చు ఇలా చెప్పుకోవతే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి ఇదంతా కూడా బాలనగర్ సెజ్ అండ్ జెట్యర్ల సెజ్ అండ్ పోలేపల్లి సెజ్ బురుగుల సెజ్కు దగ్గరలో ఉంది ఈ ఏరియా అనేది సో ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో 100% ఫ్యూచర్లో డబుల్ ప్రాఫిట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి అదేవిధంగా మనకు ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి ప్యారడైస్ సిటీ అని ప్లాంటర్స్ అని ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది దగ్గరలోనే జస్ట్ నియరెస్ట్ మనకు ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉందండి ఇక్కడ మంచి తెలివైన పెట్టుబడి పెట్టి రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే పెడతారో వాళ్ళు 100% ఇక్కడ మంచి ఇన్కమ్ తీసుకుంటారండి ఇది కాకుండా ఏంటంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎవరైతే చిన్నపిల్లల కోసం తీసుకొని పెట్టుకుంటారో వాళ్ళకి 100% మంచి రిజల్ట్ ఉందండి వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ఎడ్యుకేషన్స్ కావచ్చు వాళ్ళ చదువుల కోసం కావచ్చు ఎవరైతే వాళ్ళ పిల్లల కోసం మంచి బంగారు భవిష్యత్తు కోసం బార్డర్ వేయాలనుకుంటారో రైట్ ప్లేస్ అని చెప్తుంటే నేను శ్రీ సిద్ధివేనక ప్రాపర్టీ డెవలపర్ డెవలపింగ్ చేసిన ప్యారడైస్ సిటీ అని చెప్పగలుగుతారండి సార్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు సార్ ప్రెజెంట్గా వచ్చేసి అంతా కూడా మన బీటీ రోడ్కి రెడీ ఉంది సార్ ఇక్కడ ప్రెజెంట్గా వచ్చేసి మొత్తం కూడా కంకర పరచడం జరిగింది సో ఇది జస్ట్ 1 వీక్ తర్వాత మనకు ఇది బ్లాక్ టాప్ రోడ్గా తయారయ్యడం జరుగుతుంది అలాగే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సార్ ప్రతి ఫ్లాట్ కూడా మొత్తం కూడా క్రూబింగ్ స్టోన్ చేయడం జరిగింది సార్ మొత్తం కూడా క్రూబింగ్ స్టోన్ చేయడం జరిగిపోయింది సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఫ్లాట్ కూడా స్టోనింగ్ అండ్ నెంబరింగ్ చేయడం జరిగింది సార్ ఎవ్రీ ఫ్లాట్కి నెంబరింగ్ అండ్ స్టోరింగ్ చేయడం జరిగింది దాంతోపాటు ప్రతి ఫ్లాట్కి వచ్చేసి మనము ఇక్కడ వచ్చి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేసినాం సార్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ మామూలు అయితే వేరే వేరే ప్రాజెక్టులో చూసుకున్నట్లయితే మామూలు కామన్గా పైన వేస్తారు కానీ ఇక్కడ మాత్రం మినిమం 3 ఫీట్ హైట్లో మేము అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వేయడం జరిగింది సార్ దాంతోపాటు ప్రతి ఫ్లాట్కి వచ్చేసి మనము ఇక్కడ ప్రతి ఫ్లాట్కి ఒకటి వాటర్ సప్లై కనెక్షన్ పైప్ కూడా ఇవ్వడం జరిగింది సార్ సో ఇక్కడ చూసినట్లయితే మీకు వాటర్ సప్లై పైప్ కూడా కనిపిస్తుంది ఎవ్రీ ఫ్లాట్ కూడా మేము వాటర్ సప్లై పైప్ కూడా చేశాము ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఏంటంటే అవెన్యూ ప్లాంటేషన్ సార్ ఇక్కడ వచ్చేసి మనం పార్క్లో అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు చూడబోతున్నామండి ఇక్కడ వచ్చేసి మనకి పార్క్ అండి ఇది సో ఇక్కడ ఈ పార్క్ వచ్చేసి మొత్తం కూడా గ్రీనరీగా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి దాదాపు ఒక 2 ఎకర్స్లో మనం చేయడం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఒక ప్రపోజల్ స్విమ్మింగ్ పూల్ ఉంది దాంతోపాటు ప్రపోజల్ గెస్ట్ హౌస్లో ప్లాన్ చేయబోతున్నారండి సో అది వచ్చేసి నీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందండి ఓపెన్ ఏరియా సో అక్కడ సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో సార్ ఇది వచ్చేసి మనకి కమిటీ హాల్ సార్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చి అట్లీస్ట్ వీకెండ్ టైంలో వచ్చేసి ఫ్రీగా కొంచెం పీస్ఫుల్ ఏదో ఏరియాలో ఉండాలి నాకు మంచి ఎఫర్ట్స్ ఉండాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చి మనం కిట్టీ పార్టీస్ కావచ్చు మీరు ఫ్రీగా మీ పిల్లలతో ఎంజాయ్ చేసుకోవడానికి కావచ్చు ఇక్కడ పార్క్ ఉంది దాంతోపాటు ఒకటి కమ్యూనిటీ హాల్ కూడా ఉంది సార్ టెంపరీ కమ్యూనిటీ హాల్ కూడా మేము ప్రిపేర్ చేశాము చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు కిట్టీ ఫంక్షన్స్ కావచ్చు ఎనీ ఫంక్షన్స్ కావచ్చు మీ ఇక్కడ వచ్చి మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు సార్ దీనికి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు సార్ ఎవరైతే ఫ్రీ క్లబ్ మెంబర్షిప్ ఉంటుందో మేము మా కంపెనీ నుంచి ఫ్రీ క్లబ్ మెంబర్షిప్ కార్డు ఇస్తాము వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ వస్తుంది సో ఈ కమిటీ హాల్ కూడా దాదాపుగా వచ్చేసి మీకు 100 నుంచి 150 మంది కూడా మీరు ఇక్కడ ఫంక్షన్స్ కానీ ఏమైనా పార్టీస్ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉందండి వీటితో పాటు మా కంపెనీ బాలానగర్ అండ్ చార్నగర్లో మరికొన్ని ప్రాజెక్టులు లాంచ్ చేయడం జరిగింది
వాటి వివరాల కోసం నెక్స్ట్ వీడియో చేశాము. ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంది, కాల్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.